ఏంటి కిరణ్, ముద్రగడ గారు కాపుల పెద్ద ఉద్యమ నాయకులు, సరే ఆయన మాట్లాడిన అంశం మొలతాడు లేనోళ్ళు, లాగులు కూడా వేసుకోలేనోళ్ళు వీళ్ళు మాట్లాడడం ఏంటి, వాళ్ళు చెప్పడం ఏంటి? సరే ఎవరు పెద్ద, ఎవరికి పెద్ద సార్? ఇప్పుడు కాపులంతా ఏమన్నా ఆయన్ని కాపు నాయకుడి కింద ఎన్నుకున్నారా? నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఎప్పుడు ఆ కులంలో పుట్టినా కూడా ఇవాళ చెప్పాల్సి వస్తూ ఉంది. ముద్రగడ గారిని ఎప్పుడు నేను నాయకుడి కింద స్వీకరించలా, జాతి మొత్తానికి నేను నాయకుడిని అని చెప్పి ఎలా చెప్పుకుంటాడు ఆయన? దానికన్నా ముందు ఆయన శేఖర్ రెడ్డి గారు ఏదో కొన్ని ప్రశ్నలు అడిగారు, చెప్తా దానికి, దీన్ని చెప్పి దానికి చెప్తా. 2003 నుంచి రాజకీయంలో ఉన్నానని చెప్తా ఉన్నాడు ఆయన. నేను 1947 నుంచి రాజకీయం చూస్తా ఉన్నా. 1947 నుంచి. ఇప్పుడు మీరు ప్రూఫ్లు అడగరు కదా, 2003 నుంచి అని చెప్పుకున్నా, 2000 నుంచి అని చెప్పుకున్నా, 90 నుంచి అని చెప్పుకున్నా, మీరు ప్రూఫ్లు అడగరు కాబట్టి నేను చెప్పుకుంటా. 1947 నుంచి రాజకీయం చూస్తున్నానని చెప్పుకుంటా నేను. నా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారండి మీరు ఇప్పుడు? కాబట్టి ఎప్పటి నుంచి రాజకీయం చూస్తున్నాం అనేది కాదు, ఎప్పటి నుంచి రాజకీయంలో ఉన్నామనేది కాదు. ప్రజలకి మంచి చేయాలన్న సంకల్పం ఉందా లేదా, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నదా లేదా అనేది ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే ముద్రగడ తాతయ్య గారు చెప్పినట్టు మొలతాళ్ళు లేనోడు కూడా నాకు చెప్తా ఉన్నాడంటే మొలతాళ్ళు ఉన్నాయో లేదో ఎందుకు చూస్తున్నాడు ఆయన? అసలు మొలతాళ్ళు చూసేదాకా పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే మేమేదో మోడీ గారిని తిట్టామని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ, హంతకులే ఆ పార్టీలో ఉంటారు. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలంటే పెద్ద పెద్ద గజ దొంగలు అయితేనే ఆ పార్టీలో అవకాశం ఉంటుంది. అసలు రాజశేఖర రెడ్డి గారిని చంపింది జగన్మోహన్ రెడ్డి అనేమో అని చెప్పి నాకు అనుమానం కలుగుతూ ఉందని చెప్పిన బొత్స సత్యనారాయణ గారిని, కురసాల కన్నబాబు గారిని, మా తండ్రిని చంపించింది రిలయన్సే అని చెప్పి రిలయన్స్ టవర్లు, రిలయన్స్ స్టోర్ల మీద దాడులు చేయించి వాళ్ళ అద్దాలు పగలగొట్టించి తర్వాత వాళ్ళకు సంబంధించిన పరిమళ నత్వాని గారికి రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలవటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాలి. ధర్మాన ప్రసాదరావు గారు ఎన్ని బూతులు తిట్టారో నా నోటితో నేనైతే చెప్పలేను. ఈ రోజున ఆయన్నే పక్కన కూర్చోబెట్టుకుని సీట్లు చదివిస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది, వీళ్ళు వీళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తుల కాళ్ళ దగ్గర వీళ్ళని మోకాళ్ళదండ వేపిస్తారు. ఎవరు సార్? వేణు గారిని. మీరు మీకు కష్టం వచ్చినప్పుడేమో మీకు ఎస్సీ ఎస్టీ బీసీలని ముందు వరుసలో కూర్చోబెట్టి ఒక బిల్డప్ క్రియేట్ చేసి వాళ్ళకి వాళ్ళతో సీట్లు అనౌన్స్ చేపిస్తే మీరు వాళ్ళకి అండగా నిలబడినట్ట. మీ రాష్ట్రాన్ని దుష్ట చతుష్టయం అని చెప్పి విజయసాయిరెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, ఇలా ఈ నలుగురికి రాష్ట్రాన్ని దారాదత్తం చేసేసి అప్పచెప్పేసి మీరు మీకు కష్టం వచ్చినప్పుడు, మీ ప్రభుత్వం దిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తొస్తారు, మీరు సాధికారత యాత్ర చేస్తారు, డొక్కు బస్సులు అలగిస్తారు, అలా బస్సులు తోసుకుంటా ఆ గతుకుల రోడ్లో నడ్డి విరక్ కొట్టుకుంటా మీరు వాళ్ళతో వాళ్ళని రోడ్ల మీద తిప్పుతారు. ఓకే. అయితే ఇంకా ముద్రగడ గారి విషయానికి వస్తే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆయనకి క్లారిటీ లేదు. కాపు ఉద్యమం చేశాను, కాపు జాతికి నేను అండగా నిలబడతానని చెప్పిన వ్యక్తి ఈ రోజున నా ఉద్యమంలో కాపులు ఎవరు లేరని చెప్తా ఉంటే, ఎస్సీ ఎస్టీ బీసీలు కాపులకు బీసీ స్టేటస్ కావాలని చెప్పి మీతో పాటు ఉద్యమం చేశారంటే ఎవరి చెవిలో పూలు పెడతా ఉన్నారు? తుని సంఘటనలో రైలు తగలబెట్టింది ఎవరో చెప్పాలి కదా ముద్రగడ పద్మనాభం గారు. తాతయ్య నేను అడుగుతా ఉన్నా ఈ రోజున నీ అవగాహన రాహిత్యానికి, తాతయ్య కాబట్టి కొంచెం ఏకవచనంతో పిలుస్తాను నేను. మా తాతయ్య గారు రిలేషన్ ఉందా మీకు ఆయనకి? 75 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. అలా పిలుస్తున్నారు, మామూలు రిలేషన్ ఉందా? ఒకే కులంలో పుట్టాం కదా సార్, అందుకని పిలుస్తున్నాను. వయసు రీత్యా కూడా నాకు తాతయ్య వయసు అయింది. మా తాతయ్యకి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ వయసు మళ్ళిన చాదస్తపు తాతయ్యలందరూ కూడా మొలతాళ్ళు లేని వాళ్ళు నాకు నాకు సలహాలు ఇస్తా ఉన్నారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సలహాలు ఇస్తాం. తాతయ్యకి తెలియకపోతే తాతకి తాతకి దగ్గులు నేర్పిస్తారు మనవాళ్ళు. తాతకి చేత కాకపోతే మనవాళ్ళు అందరం తాతకి రాజకీయం అంటే ఏంటో నేర్పిస్తాం. కిరణ్ గారు చెప్పండి, చెప్పండి.